శ్రీమఠం ప్రధాన లక్ష్యాలు ఏమిటి? అంటే సద్విద్యని ప్రచారం చేయాలి, అంటే అందరిలో ఉండే మంచి గుణాలు, అంటే మనం బయటికి వెంటనే మనకు మంచివాళ్ళని మనకు తెలియకపోయినా అందరిలో ఒక మంచి ఏదో ఉంది, అందరిలో ఉండే మంచిదని ఒక మాలలో తీసుకొచ్చి ఒక మాల సూత్రంలో అందరిని కలిపి ఎక్కడ మంచిది ఉన్నా ఆ మంచి శక్తిని అన్నింటినీ కూడా లోకహితం కోసరం తీసుకొచ్చి విద్య వైద్య వేదం కుత్ర విధేయో యత్నః అని శంకరాచార్యులు ఎక్కడ మనం ప్రయత్నం చేయాలని అడుగుతారు, ఏ విషయం కోసం ప్రయత్నం చేయాలని. విద్యాభ్యాసే మంచి విద్యను నేర్పటానికి మనం ప్రయత్నం చేయాలి. సదౌషధే మంచి మందులు ఇవ్వాలి. దానే చారిటీ దానాలు, బట్టలు ఇవ్వటం, బంగారం ఇవ్వటం, అన్న చేయటం, అన్నదానం చేయటం, నీళ్ళు ఇవ్వటం తాగటానికి, దాహము ఆకలి లేకుండా చూసుకోవటం. దాన్ని ఆధునిక యుగంలో ఆధ్యాత్మిక భావాలు కలగటానికి అన్ని రంగాల్లో కూడా ఏదైతే మంచిది ఉన్నదో అన్నిటినీ కూడా ప్రజాశక్తిని మానవ సేవ మాధవ సేవ రెండింటినీ ఒకటిగా భావిస్తూ ఇద్దరిని దగ్గరికి తీసుకొచ్చి మఠ ఛాత్రాది నిలయ అర్థం చెప్పారు స్వామివారు. కర్నూలు నుంచి కంచికి వస్తున్నప్పుడు 1983 దీపావళి సందర్భంలో మఠం అంటే ఏమి అని వివరిస్తూ, అంటే ధర్మ ప్రచారం ముఖ్యం దానికి, అందుకని మన శాస్త్రము సాంప్రదాయాల్ని సేవాభావాన్ని అందరిలో మనం అభివృద్ధికి తీసుకొచ్చి దేశం సుభిక్షంగా ఉండాలి, సమాజం అల్లరి లేకుండా శాంతంగా ఉండాలి. ఇప్పుడు మనకు ఈ దేశానికి మన సమాజానికి దొరికిన ఈ అవకాశాన్ని మనం వాడుకొని మన ప్రాచీన శాస్త్ర సాంప్రదాయ ప్రకారం యజ్ఞయాగాలు అంటే మన ఉపాసనా మార్గం, ప్రతి వ్యక్తుల్లో కూడా భక్తిభావాన్ని మనం పెంచాలి, వారి వారికి సులభంగా ఏమేమి మంచి ఉపదేశాలు చేసేదానికి ఉంటుందో అదన్నీ చేసి మానవ జీవితం దానవ జీవితం కాకుండా దాంట్లో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహార్హసి అని చెప్పి మన దేశంలో చేయాల్సిన అనేక బాధ్యతలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి ద్వారా కూడా సంఘే శక్తి కలయుగే, ఈ కలియుగంలో ప్రజాశక్తిని మంచి కార్యక్రమాని కోసం అందరినీ ఆకట్టుకొని దేశంలో సుభిక్షానికి శాంతికి ధర్మ ప్రచారానికోసం ప్రయత్నం చేయాలి.